ఈ సమయం చూస్తుంటే అపవాది వారి కార్యమందు ముమ్మరం ఉన్నాడు ముమ్మరం ఉన్నాడు. ఒకవైపు ఎంతమంది దేవుని సేవకులు సువార్తను ప్రకటిస్తూ వార్తలు ప్రకటిస్తూ దేవుని రాజ్యవర్గం సిద్ధపరుస్తూ ఉంటే ఇంకోవైపు అపవాది ఏం చేస్తారు సార్? సేవకులు దూషిస్తూ మన మాట తీసుకొస్తూ దేవుని నిందలు చేస్తూ దేవుని కింద నుంచి మనుషులు దూరమయ్యి అందరూ చెడేరా అందరూ తప్పేరా ఎవరు సరిలేరు అన్నట్టుగా తీర్పు తీర్చడానికి అపవాది కూర్చున్నాడండి. దేవుని బిడ్డలైన మీరు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? దురాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ తగినట్టు జీవిస్తారా? దురాత్మ మాటలను నమ్ముతూ అపవాది మాటలను నమ్ముతూ దేవుని నుంచి దూరంగా ఉండబోతున్నారా? మీ దేహం దేవుని ఆలయం నమ్ముతారా? అపవాది చూడండి దేవుని చూడండి. దావీదును మనం ఆలోచించినప్పుడు వి ఇమాజిన్ సక్సెస్ఫుల్ లైఫ్, వి ఇమాజిన్ ఎ విక్టోరియస్ లైఫ్, వి ఇమాజిన్ ఎ బోల్డ్ లైఫ్, బట్ ట్రూలీ ఆయన లైఫ్ వాస్ నాట్ ఎ స్లైడ్. అంటే దేవుడు ఎక్కడ నిన్ను తీయనప్పటికీ యాష్వా చేయబుడి గారు లైవ్లు పెట్టడం కానీ వీడియోలు చేయడం కానీ మరి చేస్తున్నారు. నేను చూశానండి ఆయన కొన్ని వీడియోస్ చూశాను. ఆయన మంచి వ్యక్తే, మనస్తత్వ పరంగా మంచి వ్యక్తే. నేను చూశానండి ఆయన కొన్ని వీడియోస్ చూశాను. ఆయన మంచి వ్యక్తే, మనస్తత్వ పరంగా మంచి వ్యక్తే. నేను చూశానండి ఆయన కొన్ని వీడియోస్ చూశాను. ఆయన మంచి వ్యక్తే, మనస్తత్వ పరంగా మంచి వ్యక్తి. జాన్ బాబు గారు, మీరు ఫస్ట్ సిజిఎస్సిలో కూడా మీరు నాతో వాళ్ళందరూ మీతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు జాషువా గారు, మనం కలిసి చేద్దామని చెప్పింది మీరే. తర్వాత అన్నట్టు కట్టుబడి ఉన్నానండి. ఇప్పుడు కూడా నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదండి, నేను ఎక్కడ మీకు వ్యతిరేకం చెప్పలేదు. మన ఇద్దరు అవసరం అయితే మన ఇద్దరం కూడా కలిసి చేయాలనుకుని నేను ఆశపడ్డాను. ఇది వాస్తవం నిన్న కావాలని అమౌంట్ రికార్డింగ్ చేసుకోండి. యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. విఘ్నులైన సహోదరి నా సహోదరులారా, మీ వంతుగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియోలో ఉన్న సారాంశాన్ని, వాస్తవాలను తెలియజేసే విధముగా షేరు చేయాలని కూడా ప్రేమతో కోరుచున్నాను. సత్య సంబంధులు రోజు రోజుకి అసత్య సంబంధాల మీద, అసత్యం మీద గలమిప్పటానికి పెరుగుతున్నారు. దీనిని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వీడియోలో ఒక ప్రముఖమైన వ్యక్తిని, భక్తుడను, దేవుని చేతిలో యవ్వన కాలంలోనే బహుబలముగా వాడబడుచున్న దైవజనుడను మీకు చూపించబోచున్నాను. వారు ఏమి మాట్లాడారో ఆ వీడియో చూస్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆల్రెడీ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. చెన్నై ప్రాంతంలో బహుబలముగా దేవుని పరిచర్య చేస్తున్న మంచి ఆత్మీయులు, ఆత్మల కొరకు క్రొవ్వొత్తి వలె కరిగిపోయిన గొప్ప దైవజనులు ఎన్ జైపాల్ అయ్య గారి యొక్క పెంపకములో ఆత్మీయంగా ఎదిగిన వారి కుమారులు, వారి కుమారులలో ఒకరైన రాజ్ ప్రకాష్ పాల్ గారు తన గళాన్ని విప్పడం జరిగింది సత్యము పక్షాన. దేవుని స్వరమేదో, దయము స్వరమేదో, ఆత్మస్వరమేదో, దురాత్మ స్వరమేదో, సత్య సంబంధమైన స్వరమేదో, అసత్య సంబంధమైన స్వరమేదో వారు తెలియజేశారు. అనేక మంది దురాత్మ పీడితులై దెయ్యానికి వశులై సత్య సంబంధుల మీద గళమెత్తి దూషిస్తూ కించపరుస్తున్నారనే సత్యాన్ని వారు ఆ వీడియోలో మాట్లాడటం జరిగింది. అది మీరు చూడొచ్చు. దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. సామెతలు గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. దయతో మీరు వినాలని ప్రేమతో కోరుచున్నాను. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమీయకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. ఈ వాక్యాన్ని బట్టి నేను కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు మౌనముగా ఉన్నాను. ఏ విషయం మీద మౌనముగా ఉన్నాను, ఏ విషయాన్ని బట్టి మౌనముగా ఉన్నాను, ఎందుకు మౌనంగా ఉన్నానో ఈ వచనం ప్రకారం మీకు తెలియజేశాను. అది ఎవరి పట్ల మౌనంగా ఉన్నాను అంటే, కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్కు సంబంధించిన దుర్బోధకులు, అలాగే పెక్కుమంది బిఓయుఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిడి సుందర్రావు గారి యొద్ద నేర్చుకున్న వారి శిష్యగణం, అలాగే పిడి సుందర్రావు గారు రచించిన దుర్బోధల గ్రంథం, సింహ గర్జన పుస్తకాల్లో ఉన్న బోధలను నేర్చుకొని వారి నుండి వేరైనట్లు కొంతకాలం ప్రచారం చేసుకొని, కొంతకాలం గొర్రె చర్మాన్ని కప్పుకొని, కొంతకాలం వారి యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని పెంచుకొని, వ్యూస్ పెంచుకొని, ఇప్పుడు గొర్రె చర్మం తొలగిపోయి
తోడేళ్ల చర్మం బయటపడి ఆత్మ సంబంధమైన దైవజనుల మీద దాడి చేస్తున్నారు. ఈ దాడిని మీరు చూస్తున్నారు. వీరు సత్య సంబంధుల మీద చాలా తీవ్రముగా మాట్లాడటం జరిగింది. బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవుని చేతిలో బహుబలముగా వాడబడి స్త్రీనైనను సిరినైనను ముట్టకుండా దేవుని కృపతో అంకిత భావంతో పనిచేసిన ఎం దేవదాసయ్య గారిని, హోసన్న మినిస్ట్రీస్ అధినేత, క్రైస్తవ సమాజంలో ఒక ఉత్తేజాన్ని జీవాన్ని ఒక ఉజ్జీవాన్ని తెచ్చిన గొప్ప దైవజనులు ఏసన్న గారిని, ఓఫిర్ మినిస్ట్రీస్ అధినేత ఆత్మీయులు రంజిత్ ఓఫిరి గారిని, కల్వరి టెంపుల్ అధినేత డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని, బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని, సిస్టర్ షారోన్ గారిని, బైబుల్ వండర్స్ యంగ్ హోలీ టీమ్ అధినేత డాక్టర్ జాన్ వెస్లీ గారిని, ఓసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారిని, శామ్యుయల్ కర్మోజీ గారిని, దహించు అగ్ని థామస్ గారిని, శ్యామ్ కిషోర్ గారిని, శామ్యుయల్ పట్టా గారిని, పాల్ ఇమానుయల్ గారిని, పాస్టర్ బి షాలిం రాజు గారిని, ఏజీ చర్చి పాస్టర్ గారైన జాకబ్ చార్లెస్ గారిని, ఎన్ జైపాలయ్య గారిని, వారి యొక్క ముగ్గురు కుమారులను, ఇంకా అనేక మంది దైవజనులను దుర్బోధకులుగా అసత్య సంబంధులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు, చేస్తున్నారు కూడా. వీటన్నిటినీ ఈ లేఖన ఆధారం ప్రకారం వీరందరూ దైవజనులను దూషిస్తున్నారు, వీరు మూర్ఖులు మూఢులు, కాబట్టి వీరి ఎడల మనం మౌనముగా ఉండాలి, మౌనముగా ఉండకపోతే మనము కూడా వారి వలె అనుకుంటారు, వారిని పోలి ఉంటాము ఉంటారు అని బైబిల్ చెప్పిందని మౌనముగా ఉండటం జరిగింది. అయినా కానీ పిడి సుందరరావు గారి శిష్యులు సింహ గర్జన పుస్తకంలో ఉన్న బోధలను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క బోధలను ఇంకా విస్తారము చేస్తూ దేవుని పనిని పాడు చేయటానికి పూనుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అదే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము కూడా చదివాను. నేను ఆ వచనాన్ని చదువుతున్నాను, మీరు ఒక్కసారి చిత్తగించండి. వాని మోడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. ఈ వచనం ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇంకా లాభం లేదు. అసత్య సంబంధము, అసత్య సంబంధులు అసత్యాన్ని ప్రబలం చేస్తూ, సత్య సంబంధుల మీద దాడి చేస్తూ, సత్యవాక్యాన్ని వంచనకు గురి చేస్తూ క్రైస్తవ సమాజంలో గలిబిలి సృష్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మూర్ఖుడికి, ఆ మూఢులకు తగిన ప్రత్యుత్తరం, వారి స్థాయిలోనే, వారి స్టైల్లోనే ప్రత్యుత్తరం ఇవ్వాలి అని గలమిప్పడానికి నేను పూనుకొని, వారు ఏమేమి దుర్బోధలు చేశారో, వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, వారు ఏమేమి గతంలో ఎవరెవరితో ఏ విధంగా వ్యవహరించారో వాటన్నిటినీ నేను బట్టబయలు చేసి వారికి తగిన రీతిలోనే కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఇది తట్టుకోలేక వారు సోషల్ మీడియాలోకి వచ్చి, మాకు నిద్ర పడతలేదు, మేము ఎంత మానసికంగా కృంగిపోతున్నాం తెలుసా, ఎంత బలహీన పడుతున్నాం తెలుసా అనే కోణంలో మాట్లాడటం జరిగింది. వారి మాట్లాడినప్పుడు కొంత జాలి కలిగింది. అయినా వాక్యం అధికారం ఇచ్చింది కదా, మూర్ఖునికి వాని మోడతో చొప్పునే ప్రత్యుత్తరం ఇవ్వు, కౌంటర్ ఇవ్వు, లేకపోతే వాడు జ్ఞానం అనుకుంటాడు. నీవు కౌంటర్ ఇవ్వకపోతే, ప్రత్యుత్తరం ఇవ్వకపోతే వాడిలో ఉన్న అజ్ఞానం పోదు, అసత్యము పోదు, వాడి యొక్క కనుమొప్పులు సాతాను ద్వారా కమ్మేసి ఉండయి, ఆ కనుమొప్పుల పొరలు రాలవు. కాబట్టి నువ్వు స్వరం ఇప్పన్నప్పుడు గట్టిగానే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వాక్యం ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను మాట్లాడా. ఇంకపోతే సోషల్ మీడియాలో నా వీడియోలు మీరు చూడొచ్చు. 2016వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు మతోన్మాద సంస్థలు నన్ను చంపడానికి 4 సార్లు ప్రయత్నాలు చేసేవి. ఈ ఆధారాలన్నీ నా ఛానల్స్లో ఫోన్ కాల్ రికార్డ్స్ ఉండే వీడియోలు కూడా ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, దేవుడు నన్ను 4 సార్లు తప్పించాడు. అలాగే మతోన్మాద సంస్థలకు సంబంధించిన వారి అనుచరులు నాకు ఫోన్ చేసి నన్ను, నా తల్లిగారిని, నా భార్యను, నా బిడ్డలను పచ్చి భూతులు దూషించారు. దానికంటే ముందు మన
ప్రాణనాథుడైన యేసు ప్రభు వారిని, బైబిల్ గ్రంథాన్ని దూషించారు, పరిశుద్ధాత్మదేవుని దూషించారు. అయినా నేను వారి ఎడల ఆ విధముగా నేను స్పందించల, వారితో సాఫ్ట్గానే మాట్లాడి వారికి ఇవ్వాల్సిన రీతిలోనే ప్రేమతోనే కౌంటర్ ఇచ్చి ఫోన్లోనే మాట్లాడడం జరిగింది. నా తల్లిని తిడితే వారు, నేను వారితో మీ తల్లి నా తల్లి, మీ భార్య నా అక్క, మీ అక్క చెల్లెళ్ళు నా సోదరీలు, మీ పిల్లలు నా పిల్లలు లాంటి వారు అనే రీతిలోనే నేను వారిని మాట్లాడటం జరిగింది. అంతేకాదు, ఒక మతోన్మాది హైదరాబాద్ ఉప్పల్ నుండి రాయల్ నరేష్ అనే వ్యక్తి నన్ను చంపడానికి వచ్చి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రికార్డింగ్ ని సిహెచ్ఈ సాంబశివరావు బ్రదరు తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఆ మతోన్మాది నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి చివరికి నా ద్వారా ప్రేరు చేయించుకుని వెళ్లిన సంఘటన బ్రదర్ సిహెచ్ఈ సాంబశివరావు ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది వాస్తవానికి దేవుడు నాకిచ్చిన తత్వం. మతోన్మాదుల ఎడల, అన్యజనుల ఎడల ఏ విధముగా ప్రవర్తించాలో దేవుని కృపతో వాక్యము నాకు నేర్పింది. యేసయ్య నాకు మార్గం, నా ఆత్మీయ దైవజనులు నేర్పారు. కానీ మూర్ఖులు మూడులు క్రైస్తవులమని చెప్పుకొని దైవజనులని ముసుగు వేసుకొని గొర్రె చర్మాన్ని కొంతకాలం కప్పుకొని ఇప్పుడు తోడేళ్లాగా తయారవుతున్న ఈ మూర్ఖులకు, ఈ మూడులకు ఆ స్థాయిలోనే నేను కౌంటర్ ఇవ్వటం జరిగింది అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సత్యమ పక్షాన్ని గళమిప్పాలని ప్రేమతో కోరుచు, ఇంకా నుండి వీరందరికీ కూడా వాక్యానుసారమైన కౌంటర్స్ వస్తాయి. ఎందుకంటే వీరు సోషల్ మీడియాలో వారి ముఖం చూసినప్పుడు, వారి వాయిస్ విన్నప్పుడు, వారు బాధ చెప్పుకుంటున్నప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది. ఇది మొదలుకొని నేను వారు చేసిన దుర్బోధలను పిన్ టు పిన్ సాత్వికంతోనే వాక్యానుసారంగా కౌంటర్ ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలని ప్రేమతో కోరుచున్నాను. అందరికి వందనాలు. We imagine a victorious life. We imagine a bold life. But truly, kind of life was not a slide.